మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. శాంటా పావెల్ ర్యాలీ కొనసాగుతోంది గ్లోబల్ మార్కెట్స్లో. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ ఒకరోజే కాదు మేము స్పందించేది, రెండో రోజు కూడా స్పందిస్తామంటూ యుఎస్ మార్కెట్స్ చాలా చక్కగా లాభాలతో ముగిశాయి. ఒక ఫాలో ఆన్ బయింగ్ కనిపించింది, ముఖ్యంగా ఫ్యాంగ్ స్టాక్స్ అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ రసెల్ 2000 కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. సో మనం ఇక్కడ ఒక టెరిఫిక్ థర్స్డే తర్వాత ఒక ఫ్యాంటాస్టిక్ ఫ్యాబ్యులస్ ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్నాం. 100 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్ ప్రస్తుతానికి కనిపిస్తుంది. నిన్నటి సుమారుగా 250-260 పాయింట్ల లాభం తర్వాత నిఫ్టీలో పిక్చర్ పర్ఫెక్ట్ అంటాం. అటువంటి పరిస్థితి మనకు గ్లోబల్గా లోకల్గా కూడా కనిపిస్తుంది. అంటే ఓవైపు ఇన్ఫ్లేషన్ అదుపులో ఉండి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తామంటూ సెంట్రల్ బ్యాంక్స్, నేను కూడా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ రేట్స్ యథాతథంగా ఉంచారు. వాళ్ళు కూడా బహుశా రేట్ కట్స్కి ఇక సిద్ధం అవుతున్నారు. అండ్ క్రూడ్ ప్రైసెస్ మనకు అనుకూలంగా ఉన్నాయి, బిలో $80. అలాగే ఇండియాలో కూడా రేట్ కట్స్ బహుశా మొదలవుతాయి. అండ్ మన జీడిపి గ్రోత్ రేట్, సో మ్యాక్రో పిక్చర్ డెఫినెట్లీ పర్ఫెక్ట్గా ఉంది. నిన్న మనకు మార్కెట్స్కి రెండు ప్రధానమైన పిల్లర్స్గా భావించే సెక్టర్స్ బోత్ ఐటీ అండ్ బ్యాంక్స్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావటం బిహేవ్ చేయడం చూసాం. నిన్న నిఫ్టీ బ్యాంక్ 1.36% పెరిగితే ఐటీ ఇండెక్స్ అయితే ఒక దశలో 4% వరకు వెళ్ళి 3.5% లాభంతో క్లోజ్ అయింది. నిఫ్టీ 1.23%. ఐటీ, బ్యాంక్స్, మెటల్స్, రియల్ ఎస్టేట్, టేక్ ఎనీ సెక్టర్, కొద్దిగా ఫార్మా ఒక్కటే మందకొడిగా ఉంది, బట్ మిగతా సెక్టర్స్ అన్నీ కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేసిన ఒక చాలా అరుదుగా జరుగుతుంటుందండి. ఇటువంటివి ఇన్ని ఫ్యాక్టర్స్ అనుకూలంగా మారటం అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు, అసలు హిస్టరీలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఇంత అనుకూలంగా. ది గ్రేట్ బుల్ మార్కెట్స్ అనేక సందర్భాల్లో మనం చూసాం, ఆ సమయాల కన్నిటికంటే కూడా ఇంకా భిన్నంగా ఇది అలా కలిసి వస్తున్నాయి అంతే పాయింట్స్ అన్నీ కూడా. సో ఇప్పుడే అంటున్నట్లుగా రియల్ ఎస్టేట్, ఎన్బిఎఫ్సీస్, ఆటోస్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ కూడా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నిఫ్టీ ఇక బహుశా ప్రీ ఎలక్షన్స్ మనకు 24,000 in 2024 ఇది మనకు స్పష్టంగా కనిపిస్తున్న అంకే. ఎందుకంటే 2024 అంతా కూడా అండి ఇట్ విల్ బీ రేట్ కట్ సీజన్. 3 సార్లు యుఎస్లో, బహుశా మన దగ్గర 3 సార్లు 4 సార్లు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కంపెనీలకి కార్పొరేట్స్కి ఇది చాలా అనుకూలమైన పరిస్థితి. కొంత కొద్దిగా బాగాలేదు, క్షమించాలి. సో కంపెనీలకు అనుకూలమైన పరిస్థితి, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది. అండ్ రెండోది ఈజీ మనీ అనేది మళ్ళీ మొదలవుతుంది. 2023-22 అంతా కూడా మనకు మనీ సప్లై తగ్గింది, ఎందుకంటే వడ్డీ రేట్లు పెంచుకుంటూ లిక్విడిటీని స్క్వీజ్ చేసుకుంటూ సెంట్రల్ బ్యాంక్స్ బిహేవ్ చేశాయి. కానీ రాబోయే రోజుల్లో ఈజీ మనీ మళ్ళీ మొదలైతే రిస్క్ అసెట్స్ని చేజ్ చేయటం ప్రారంభమవుతుంది ఆ ఈజీ మనీ అంతా కూడా. అక్కడ మళ్ళీ మనకు ఈక్విటీస్ విల్ షైన్. రెండోది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గి కంపెనీల ఎర్నింగ్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తే పీఈ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అంటాం కదా, ఆ పీఈ నిష్పత్తి ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో ఇదంతా కూడా స్టాక్ మార్కెట్స్కి ఒక గోల్డిలాక్స్ సినారియో అనండి, లేకపోతే ఒక చక్కటి అద్భుతమైన వాతావరణం అనండి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అండి, అసాధారణమైన పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఫోమో ఫ్యాక్టర్స్లోకి వెళ్ళిపోతున్నారు. రిటైల్ వాళ్ళు పెద్దగా వెళ్తున్నారు, ఎందుకంటే రిటైల్ పార్టిసిపేషన్ చాలా బాగుంది ఇప్పటికీ. ఎవరు ఫోమో ఫ్యాక్టర్లోకి వెళ్ళింది, ఎఫ్ఐఎస్, ఎందుకంటే వాళ్ళు 2023 ప్రధాన భాగం అంతా కూడా అమ్మకాలతో సరిపెట్టారు. ఇప్పుడు వాళ్ళు కొనుగోళ్ళకి వస్తున్నారు. నిన్న కూడా చూసాను 3000+ crores ఇక్కడ నుంచి 3000, 4000, 5000 crores కూడా వాళ్ళు ప్రతిరోజు కొనుగోలు చేస్తారు. బెనిఫిషరీస్ ఎవరు, లార్జ్ క్యాప్ స్టాక్స్, బ్యాంక్స్ లైక్ HDFC బ్యాంక్ మేబీ 2000 రూపీస్కి వెళుతుంది. 24,000 వెళ్ళినప్పుడు ఏం పెరుగుతాయి అని మీరు అడుగుతారు. HDFC బ్యాంక్ 2000, SBI బహుశా 700 రూపాయలు, ICICI బ్యాంక్ 1200 రూపాయలు, మారుతి ఏ 15,000 రూపాయలు, ఇలా మనం టార్గెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. విప్రో 500 నుంచి 600 రూపాయలు, బజాజ్ ఫైనాన్స్ 10,000 రూపీస్, DLF బహుశా 800 రూపీస్, గోడ్రేజ్ ప్రాపర్టీస్ 2000 రూపాయలు. ఇలా లార్జ్ క్యాప్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తాయి.
అలా అని చెప్పేసి ఎవరు కూడా అండి మిడ్ క్యాప్స్ అమ్మేసుకోండి మొత్తం బయటకు వచ్చేసి లార్జ్ క్యాప్స్లో పెట్టండి అని కాదు. యు మెయింటైన్ యువర్ అలొకేషన్స్ అండ్ మిడ్ క్యాప్స్ ఆల్సో విల్ పెర్ఫామ్. నిన్న చూసాం మనం ఎన్బిఎఫ్సీలు నిన్నటిదాకా అసలు ఎవరు పట్టించుకోలేదు. నేను ఒక్కసారిగా అన్ని ఎన్బిఎఫ్సీ స్టాక్స్లోను బయింగ్ చూసాం. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్, ఫైవ్ స్టార్ బిజినెస్, ఎంఎండ్ఎం ఫైనాన్స్, చక్కగా అన్ని స్టాక్స్ పెర్ఫామ్ చేశాయి. నిన్న ఐ హ్యావ్ హర్డ్ ది రైల్వే మినిస్టర్ స్టేట్మెంట్, 100,00,000 రూపాయలతో కొత్త రైళ్లకి మేము ఆర్డర్ ఇస్తా ఉన్నారు. ఎంత పెద్ద ఫిగర్! అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మైండ్లోకి రాదు, అందుకని కొద్దిగా పాజ్ ఇచ్చాను. 100,00,000 రూపాయల రైల్వే ఆర్డర్స్ రాబోతున్నాయి. మన టిటాగర్ రైల్ కావచ్చు, జూపిటర్ వ్యాగన్స్ కావచ్చు, ఆర్వీఎన్ఎల్ కావచ్చు, ఇర్కాన్ కావచ్చు, ఈ కంపెనీలన్నిటికీ భారీ ఆర్డర్లు వస్తాయి. ఇవాళ రైల్వే స్టాక్స్ అన్నీ చక్కగా పెర్ఫామ్ చేయబోతున్నాయి. అలాగే హెచ్ఎస్బీసీ చెప్తోంది రెసిడెన్షియల్ డిమాండ్ తారాస్థాయికి వెళ్ళబోతోందని రియల్ ఎస్టేట్లో. సో ఆల్ దీస్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ విల్ బెనిఫిట్. ఇలా మనకు ప్రతి సెక్టర్ అండి ఎక్సెప్ట్ ఎక్కడో ఒకటి కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ లాంటివి కొద్దిగా వెనకంజలో ఉన్నాయి తప్ప, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మా, అది కూడా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల అక్కడ కూడా రికవరీ మొదలవుతుంది. కానీ ఇప్పుడు ఈ యుఎస్ ఎఫ్డిఏ ఇష్యూస్ అన్ని కంపెనీలు చుట్టుముడుతున్నాయి. మనం చూసాం మనం డాక్టర్ రెడ్డిస్, లారస్ ఇటువంటి కంపెనీస్లో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అధిగమించగలిగితే ఫార్మా కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇలా మనం మల్టిపుల్ సెక్టర్స్, మల్టిపుల్ స్టాక్స్ మనకు చక్కటి లాభాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఐటీ స్టాక్స్ నిన్న ఎవరు అడిగారు మధ్యాహ్నం ప్రోగ్రాంలో, ఏ ఐటీ స్టాక్ కొనాలండి అన్నీ పెరుగుతున్నాయి కదా అని. ఇప్పటికీ కూడా కొన్ని స్టాక్స్ ఫార్వర్డ్ పిఈ, జెన్సార్ టెక్నాలజీస్ లాంటివి 19 టైమ్స్ ఫార్వర్డ్ పిఈలు దొరుకుతున్నాయి. సరే కొన్ని ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, ఫర్ ఇన్స్టాన్స్ టాటా ఎలక్సీ, కేపీఐటీ ఇలాంటివి. మార్నింగ్ నేను కూర్చొని ఆ టేబుల్ అంతా వేసుకున్నాను. బిర్లా సాఫ్ట్ 32 టైమ్స్, ఎల్టీఐ మైంట్రీ 34 టైమ్స్, ఇవన్నీ 1 ఇయర్ ఫార్వర్డ్ పిఈ అండి నేను చెప్తుంది. పర్సిస్టెంట్ సిస్టమ్స్ 45 పిఈ దగ్గర దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ కొద్దిగా పిఈ లెవెల్స్ అందుబాటులో ఉన్నాయో చూసుకొని మంచి కంపెనీలు కొనుక్కుంటే ఐటీలో ఏంటి, బీటీలో అన్నింటిలోనూ డబ్బులు వస్తాయి. సో వీఆర్ రెడీ ఫర్ ఎ బిగ్ బిగ్ బుల్ మార్కెట్. 2024 అంతా కూడా చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. నిన్న మొన్న రోజు ప్రతిరోజు అనుకునేది ఇది. ఈ ఉదయం మరింత ఏమంటే అరుణ కాంతులతో మనకు మార్కెట్స్ కనిపిస్తున్నాయి. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్. ఏంటి పరిస్థితి, ఇవాళ ట్రేడింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటండి, దీవాళి అప్పుడు ఏదైతే మనం అనుకున్నామో లార్జ్ క్యాప్స్ అనమాట ఇక్కడ నుంచి బాగా పెర్ఫామ్ చేస్తాయి అనేది అనమాట. అన్ని ఫ్యాక్టర్స్ కూడా కలిసి వచ్చి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గర నుంచి, ఇప్పుడు యుఎస్ ఫెడ్ కమెంటరీ దగ్గర నుంచి కూడా కలిసి వచ్చి లార్జ్ క్యాప్సే ఇన్ యాక్షన్ ఉన్నాయని చెప్పేసి అని చెప్పాలి. వేరే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో సెలెక్టివ్ గా ఏదైతే కనుక మొమెంటం ముందు నుంచి ఉందో వాటిలో సెలెక్టివ్ స్టాక్స్ లో మొమెంటం కంటిన్యూ అవుతుంది. అడపా తడపా కొంచెం భయం కూడా వస్తుంది కొన్ని కొత్త స్టాక్స్ లో అనమాట. బట్ డెఫినెట్లీ విన్నర్స్ ఎవరు ఈ లాస్ట్ ఫోర్ట్ నైట్ లో అంటే కనుక క్లియర్లీ లార్జ్ క్యాప్స్ అనే చెప్పాలి. నిన్న నిఫ్టీలో టాప్ 5 గెయినర్స్ చూస్తే ఆల్ 5 ఆర్ ఐటీ స్టాక్స్ ఓన్లీ. హైయెస్ట్ ఇన్ఫోసిస్, తర్వాత టెక్ మహీంద్రా, తర్వాత ఎల్టీఐ మైండ్ట్రీ, విప్రో, హెచ్సిఎల్ టెక్. విప్రో వీక్ గా అనుకున్న స్టాక్ కూడా నిన్న దాదాపు 3.5-4% కూడా పెరగటం చూసాం అనమాట. కాబట్టి ఓవరాల్ గా ఎక్కడైతే కనుక అండర్ రిప్రజెంటేషన్ ఉందో అనమాట సెక్టార్స్ లో, వాటిలో తిరిగి ఫ్రెష్ బైన్ లైక్ ఐటీలో చాలా రోజుల నుంచి కొంచెం బేరిష్నెస్ అనమాట ఉండింది. ఇప్పుడు అక్కడి నుంచి అనమాట అండర్ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్ కి వెళ్ళటానికి ఆర్ ఈవెన్ రిప్లెనిష్ చేసుకోవడానికి బయింగ్ వచ్చిందా అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఎండ్ఓలో కూడా లాంగ్స్ బాగా జంప్ అయినాయి అనమాట నిన్న ఐటీ స్టాక్స్ లో. కాబట్టి ఓవరాల్ గా డిఫరెంట్ సెక్టార్స్ ఇట్లా పార్టిసిపేట్ అవుతున్నప్పుడు లార్జ్ క్యాప్స్ ఇక్కడి నుంచి కూడా ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేస్తాయి. అండ్ నిఫ్టీలో కొంచెం ఇండెక్స్ మేనేజ్మెంట్ అవుతుంది అంటే కొంటే అవుతుందని కూడా అనుకోవాలన్నమాట. ఎందుకంటే నేను అనుకోవటం మేబీ మళ్ళీ ఐటీ కాస్త పాజ్ ఇస్తే కనుక వేరే స్టాక్స్ పెరగటం మొదలవుతాయి లైక్ పిఎస్యు బ్యాంక్స్ ఆర్ సమ్ అదర్ థింగ్ అనమాట పెరగటం అట్లా కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. 1 పాయింట్ కేర్ఫుల్ గా చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఐ బయింగ్ బాగా అవుతుంది కదా క్యాష్ మార్కెట్ లో, అది పాజిటివ్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. నిన్న 3,570 crores బయింగ్ అయింది ఎఫ్ఐఎస్ ది, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 553 crores అయింది. కానీ వాళ్ళ లాంగ్స్ ఏదైతే కనుక స్పెక్యులేటివ్ లాంగ్స్ ఉంటాయో ఎఫ్ఎండ్ఓ అనమాట, అవి మాత్రం నిన్న షార్ప్ గా తగ్గింది 38,695 crores దగ్గర నుంచి 35,363 crores కి. దాదాపు క్యాష్ లో ఎంత కొన్నారో ఎఫ్ఎండ్ఓలో అంత పొజిషన్స్ లాంగ్స్ అన్వైండ్ కూడా చేశారు. రెండు రోజుల క్రితం 50,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి కుటుంబరావు గారు, నిన్నటికి అది 35,000 తగ్గిపోయింది, కరెక్ట్? మీరు చెప్పింది అదే, స్లోగా అన్వైండ్ చేసేసుకుంటున్నారు వాటిలో. మోర్ ఓవర్ ఆప్షన్ సెగ్మెంట్ లో అయితే దాదాపు
హ్యూజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డప్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ పొజిషన్స్ ఏమన్నా హెడ్జ్ చేసుకుంటున్నారా అనేది, దిస్ వుడ్ బి మోర్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు స్పెక్యులేటర్స్, టు ఎఫ్ఎండ్ఓ ప్లేయర్స్ వీళ్ళందరికీ కూడా అనమాట. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే కాదు, ఎందుకంటే ఏ స్టాక్స్ లో ఈ ఎక్స్పోజర్ ఉందో అది కేర్ఫుల్ గా చూసుకుని జాగ్రత్త పడితే చాలు అనమాట. అయితే నిఫ్టీలో నిన్న మాక్సిమం పెయిన్ పాయింట్ 20,900 దగ్గర ఉండేది మార్నింగ్, మనం మాట్లాడుకున్నాం, ఒక్కసారి 250 పాయింట్స్ జంప్ అయింది. ఇప్పుడు మాక్సిమం పెయిన్ పాయింట్ ఆప్షన్స్ లో కాల్స్ పుట్స్ ఎక్కడ అక్యుములేట్ ఉన్నాయంటే 21,150. కాబట్టి మార్కెట్ 21,150 పైన ఉన్నంతసేపు స్ట్రాంగ్ గానే ఉంటుంది, దాని కింద ఉంటేనే మేబీ ఒకసారి తిరిగి 21,000 రీవిజిట్ చేసే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ కాల్ ఆప్షన్స్ 21,200 దగ్గర పైల పై ఉన్నాయి, ఆ తర్వాత 21,400 దగ్గర ఉన్నాయి. అదేవిధంగా పుట్స్ 21,000 దగ్గర, 20,800 దగ్గర పైల పై ఉన్నాయి. కాబట్టి ఒక ట్రేడింగ్ బ్యాండ్ కూడా పెరుగుతుంది, ఆన్ లోవర్ సైడ్ 20,800, ఆన్ అప్పర్ సైడ్ 21,400 అని చెప్పేసి కూడా అనుకోవాలి. అదేవిధంగా ఎఫ్ఎండ్ఓలో కూడా డెఫినెట్లీ అనమాట స్పెక్యులేషన్ పెరుగుతుంది, కాబట్టి మోర్ అండ్ మోర్ స్టాక్స్ అనమాట ఇటు బ్యాన్ లిస్ట్ లోకి రావటం కూడా చూస్తున్నాం. నిన్న కొత్తగా మళ్ళా మన్నాపురం ఫైనాన్స్, ఇటు సెయిలు కూడా బ్యాన్ లో యాడ్ అయ్యి టోటల్ 8 స్టాక్స్ బ్యాన్ లోకి వెళ్ళటం కూడా చూసాం. కొంచెం ఎఫ్ఎండ్ఓలో పొజిషన్స్ మాత్రం ఈ హయ్యర్ లెవెల్స్ లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి పర్ కాంట్రాక్ట్ అనమాట. నిన్న దాదాపు అన్ యావరేజ్ 5-6% ఆల్ కాంట్రాక్ట్స్ లో మార్జిన్ అమౌంట్ కూడా పెరిగింది, అండ్ ఇట్ ఈస్ బౌండ్ టు ఇంక్రీజ్ ఇంకా ఈ స్పెక్యులేషన్ కంటిన్యూ అయితే. అయితే గ్లోబల్ ఫ్యాక్టర్స్ అంటారా చాలా పాజిటివ్ గా మనకి ఫేవరబుల్ గా ఉన్నాయి, ఎందుకంటే క్లియర్లీ మనం చూస్తున్నాం అనమాట నిన్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇటు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా రేట్స్ అనమాట అన్చేంజ్డ్ గా పెట్టడం తోటి, మిగతా గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్ గా ఉండటం తోటి, పైగా ఏదైతే యుఎస్ లో ఈల్డ్స్ తగ్గుతున్నాయో దట్ షుడ్ బి అడ్వాంటేజ్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ అంటాను, లైక్ ఇండియా కానీ కొరియా కానీ ఇట్లా మిగతా మార్కెట్స్. ఎందుకంటే యుఎస్ డెఫిసిట్ ఫిజికల్ డెఫిసిట్ హయ్యర్ ఉంది దాని రెవెన్యూ డెఫిసిట్ అనమాట, బట్ స్టిల్ అనమాట అక్కడ ఏదైతే గ్రోత్ ని ఇన్ఫ్లేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి యుఎస్ ఫెడ్ అటెంప్ట్ చేస్తాంతో అండ్ ఈల్డ్స్ తగ్గుతున్నాయో ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియాకి బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటాను. కాబట్టి ఏదైతే ప్రధానమంత్రి గారు అమృత్కాల్ అంటున్నారు, మేబీ మన మార్కెట్స్ కూడా ఒక అమృత్కాల్ లో ఉన్నావా అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే బోత్ ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బూస్ట్ ఇవ్వడంతో పాటు ఓవరాల్ గా పాలసీ సర్టినిటీ ఉండటంతో అండ్ మేబీ రెప్యుటేషన్ ఆఫ్ గవర్నమెంట్ కూడా 2024 లో ఉంటుంది, కాబట్టి అనే మార్కెట్స్ కూడా అనమాట డెఫినెట్లీ ఇదైపోతుంది, ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఫేస్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసేపాటికి నేను అనుకోవటం మాత్రం ఇర్రేషనల్ ఎగ్జ్యూబరెన్స్ అస్సలు పనికిరాదు. క్లాసికల్ కేసు చూసాం 2008 లో కూడా, ఇర్రేషనల్ ఎగ్జ్యూబరెన్స్ ఎప్పుడైతే ఓవర్టేక్ చేస్తుందో మార్కెట్ లో శానిటీని, మార్కెట్ లో కరెక్షన్స్ కూడా మొదలవుతాయి. కాబట్టి మోర్ బుల్లిష్నెస్ తోటి క్యారీ అవే అవ్వకుండా జాగ్రత్తగా ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, వన్ ఆఫ్ సెక్టర్ గెయిన్స్ వచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఏ సెక్టర్స్ అయితే నెక్స్ట్ 3-4 quarters లో ఒక విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఏ ఉంటాయో, గ్రోత్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ స్టాక్స్ లో డెఫినెట్లీ ఉండమంటాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, గుడ్ ఎకనామిక్స్ ఆల్సో ఇస్ గుడ్ పాలిటిక్స్ యాజ్ ఆఫ్ నౌ. మన గవర్నమెంట్ అట్లా చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అట్లీస్ట్ దిస్ బుల్ మార్కెట్ విల్ కంటిన్యూ ఫర్ మేబీ అనదర్ 1 or 2 years కూడా మినిమం అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే లార్జ్ క్యాప్స్ మాత్రం గ్యాప్ ఏదైతే బిల్డప్ అయిందో ఈ ఇయర్ మొత్తం స్టార్టింగ్ నుంచి అనమాట ఇటు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ కి, ఆ గ్యాప్ అంతా కూడా క్లోజ్ అయిపోవచ్చు బై మార్చ్ ఏప్రిల్ 2024 కానీ. కాబట్టి ఏదైనా సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో వస్తే కనుక టేక్ ఇట్ యాస్ ఆపర్చునిటీ టు బై అని చెప్పేసి అని అంట. క్యాష్ సిద్ధంగా పెట్టుకోండి, డిప్స్ వచ్చినప్పుడు కొనడానికి. కొన్ని స్టాక్స్ మనం కొనలేకపోతాం, ఆల్రెడీ పెరిగిపోయి ఉన్న స్టాక్స్, అవి ఏదో ఒక బ్యాడ్ డే వచ్చినప్పుడు అవి తగ్గుతాయి, ఆ తగ్గినప్పుడు కొను. ఇవాళ HDFC బ్యాంక్ బహుశా లైమ్లెట్లో ఉంటుంది, ఎందుకంటే ఆ స్టాక్లోకి ఇవాళ $400 million ఆఫ్ ఈ ఫుడ్సీ రీబ్యాలెన్సింగ్ ఈరోజు జరుగుతుంది. సో అందులో HDFC బ్యాంక్లోకి, మ్యాన్కైండ్ ఫార్మా ఇలాంటి స్టాక్స్లోకి ఫ్రెష్గా మనీ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ కౌంటర్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అండ్ కొంతమంది భయపడుతూ ఉంటారండి, మార్కెట్లు పెరిగిపోయాయండి, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి, ఆల్ టైమ్ హైని ఏదో వస్తాయి ఆ టైంలో దాటాలి కదా, ప్రతిసారి ఆల్ టైమ్ హైకి లో కిందే ఉండాలంటే కుదరదు కదా. అండ్ భయపడాల్సిన అవసరం ఎప్పుడొస్తుందంటే అందరూ బుల్లిష్ అయిపోయినప్పుడు, మార్కెట్లో ఉన్న చివరి బేర్ కూడా బుల్లిష్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు భయపడాలి. అప్పటిదాకా అది మన స్క్రీన్లో ఎలాగో కనిపిస్తుంది, ఐరేషనల్ ఎగ్జూబరెన్స్ అటువంటివన్నీ, అవి ఇంకా రాలేదు లక్కీగా. అవి వచ్చినప్పుడు మాట్లాడు. TMT స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్,
అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఎకనమిక్ టైమ్స్లో ఒక వార్త చదువుతున్నాను బ్రేక్ టైంలో. సెన్సెక్స్ లాస్ట్ 10,000 పాయింట్స్ రన్లో ప్రధాన భూమిక పోషించింది పిఎస్యూస్. పిఎస్యూల మార్కెట్ క్యాప్ 46.4 లక్ష కోట్లకు చేరింది. మనకు ఇది 2021లో ఇట్ వాజ్ ఓన్లీ 20 లక్ష కోట్లు. సో అంటే మోర్ దాన్ డబుల్ అయిపోయింది. సో ఇది రియల్లీ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది, ఆయన నాయకత్వానికి దక్కుతుంది. అందులో ఎటువంటి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉంటే సందేహాలు తీసేయండి మైండ్లోంచి, బికాస్ పిఎస్యూస్ గమనాన్ని, దశ, దిశ, గతి మొత్తాన్ని మార్చివేసిన ఘనత అనేది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వానికే దక్కుతుంది. మోదీ గారు భజన చేస్తున్నారని అంటారు చాలామంది నన్ను. ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ చక్కగా పనిచేస్తున్నప్పుడు దాన్ని పొగడకపోతే తప్పండి, తిడితేనే తప్పు. ప్రసాద్ గారు ఏకేపిస్తారా నాతో? నేనే మా ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పుడు నేను చాలా బాగా తిట్లు తింటూ ఉంటాను, ఎందుకంటే ఆంధ్రాకి అన్యాయం చేశాడు, అయినా కానీ నువ్వు మోడీని పొగుడుతావు అంటారు. జస్ట్ టూ ఆర్ డిఫరెంట్. ఆంధ్రాకి అన్యాయం చేసిన మాట కరెక్టే, దేశానికి న్యాయం చేసిన మాట కరెక్ట్. కరెక్టే, ఆంధ్రాకి అన్యాయం జరిగింది. అది మోదీ గారి వల్ల జరిగిందా, మరి ఇతరత్ర కారణాల వల్ల జరిగిందో మనకు తెలియదు, కానీ బట్ ఎనీవే ఆ ఫ్యాక్టర్ని కూడా మనం ఒప్పుకొని తీరాల్సిందే. మీరు ఎలా అయితే తిట్టకూడదన్నారో, తిట్టకూడదని చెప్పారో, తప్పు చేసినట్టు తప్పుని కూడా చెప్పాల్సిందే. తప్పు ఆంధ్రాకి గ్యారంటీ దెబ్బతీశారు, బట్ దట్స్ ఫైన్. ఓకే, వాట్ ఎవర్ రీజన్. ఏంటి మరి సెన్సెక్స్ ఇప్పుడు 100,000 పాయింట్ల టార్గెట్కి ఇక చేరే అవకాశాలు సుదూరంగా కాదు, దగ్గరలోనే కనిపిస్తున్నాయి మనకు. మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో అటువంటి సందర్భంలో ఇన్వెస్టర్స్కి మీరిచ్చే ఒక మంచి డోపెండి. 2-3 ఇయర్స్ అని చెప్పమాకండి, నెక్స్ట్ ఇయర్ వచ్చినా కూడా ఏమి ఆశ్చర్యపోవటం లేదు అంత బ్రహ్మాండంగా ఇప్పుడు. అంటే గ్రౌండ్ ఏమో బాగా లే చేసిన తర్వాత ఇప్పుడు చూడాల్సింది ఏంటంటేనండి, మీరు చెప్పిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ డబల్ అయినాయి అంటే మీరు ఆలోచించుకోండి. మామూలుగా ఎప్పుడు డివిడెండ్స్ కోసం తప్పితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటుకొని ఇన్వెస్టర్లు కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే మార్కెట్లో విపరీతమైనటువంటి స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ ఉంది మార్కెట్లో. అంటే కన్జ్యూమర్ ఆప్టిమిజం ఈజ్ అట్ ద హైయెస్ట్ లెవెల్. అది చాలా అడ్వాంటేజ్. అందుకే డిజిటల్ బారోయింగ్ పెరుగుతుంది, డిజిటల్ లెండింగ్ పెరుగుతుంది. అయితే అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఖచ్చితంగా నీలేష్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు అందరూ చెప్తా ఉన్నారు, మిడ్ క్యాప్స్లో మాత్రం ఇప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటే కొద్దిగానే బుక్ చేసుకోవడం మంచిది అంటారు. ఏదమ్మాలో చెప్పరు కానీ నాన్ స్పెసిఫిక్గా చెప్తూ ఉంటారు, కొద్ది జాగ్రత్తగా ఉంటే మంచిది అంటారు. అది జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మనిషికి తన ఆశల మీద, ఆలోచనల మీద నియంత్రణ ఉండాలి. ఈ రేట్ వస్తే అమ్ముదాం అనుకుంటే అమ్మేసి ఆ రోజు కూడా బోల్డ్ కంటే తక్కువ ఉంటే కూడా కొనుక్కుందాం అనే కొద్దిగా రీషఫుల్ చేయడానికి ఎక్కువ మంది మనసు ఒప్పదు. ఒకసారి అమ్ముతారు, ఒక 5% పెరిగింది అనుకోండి, ప్రాణం లబలబలు అడిపోతుంది. వాడు కొన్న షేర్ కూడా 10% పెరిగి ఉంటుంది, అయినా కానీ వాళ్ళు చూసేది ఏంటి, అమ్మిన షేరే పెరిగిందని బాధపడతారు. సో ఆ యాటిట్యూడ్ నుంచి పైకి బయటకు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎవరిదాకా. ఫర్ ఎగ్జాంపుల్ మేమే చూసుకున్నా కానీ ఇప్పుడు December 1 నెలలోనే దాదాపుగా 15 స్టాక్స్ మాకు ఫెయిర్ వాల్యూకి వచ్చేసాను. అమ్మేసాం పెరగలేదా, గ్యారంటీగా పెరుగుతాయి. 2-3 కంపెనీలు పెరుగుతాయి, 1-10 కంపెనీలు తగ్గుతూ ఉంటాయి, లేదా అటు ఈక్వల్గా ఉంటాయి. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇప్పటికి కూడా మనం అందరం చెప్తా ఉన్నాం, కుటుంబరావు గారు కానీ, మీరు కానీ, నేను కానీ, రాజేంద్ర గారు కానీ అందరం చెప్తా ఉంటాం కానీ ఇప్పుడు కూడా తక్కువలో ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి అని. సో కాబట్టి తక్కువలో ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ధైర్యంగా ఉండాలి. స్టీల్ సెక్టర్ గురించి మాట్లాడితే వస్తుంది, ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ వేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. వేయకపోతే కనుక స్టీల్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా దెబ్బ తగ్గి తీరుతుంది, ఎందుకంటే వియత్నాం నుంచి, చైనా నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ డంపింగ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇప్పుడు నా స్టీల్ ఇండస్ట్రీ గురించి ఎవరన్నా ఆలోచించాలి అంటే ఏం చెప్పాలి, అది కొనుక్కోవాలి అంటే యాంటీ డంపింగ్ డ్యూటీ వస్తుందా లేదా అని దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సి వస్తుంది. రాకపోయినా కూడా ఫండమెంటల్గా పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి అవి కొనుక్కోవచ్చు, కానీ లేకపోతే మాత్రం లాస్ వచ్చే కంపెనీలు, కొద్ది ప్రాఫిటబిలిటీ తక్కువ ఉన్న కంపెనీలు కొనుక్కోకూడదు. అది ఒక లెక్క అండి. తర్వాత గవర్నమెంట్ మీరు ఇందాక మీరు చెప్పుకున్నారు మోడీ గారి గురించి ఘనత చెప్పాలి అంటే, ఎంత రెసిస్టెన్స్ ఇస్తున్నారంటే, ఎంత ప్రజల దగ్గర నుంచి, వేరే అపోజిషన్ పార్టీస్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా క్లియర్గా చెప్పారు, మేము ఓపీఎస్కి, మళ్ళీ ఓల్డ్ ఓపీఎస్ పెన్షన్కి మేము వెళ్ళము, ఖచ్చితంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోనే ఉంటాము అని చెప్పారు. అంటే నిజానికి నాలాంటి ఏళ్ళు ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ బతకపోవచ్చేమో కానీ యంగ్ యువతరానికి మాత్రం రాబోయే రోజుల్లో అప్పుల కుప్పగా వాళ్ళు ఎత్తున పెట్టకుండా ఉంచడానికి వీలుగా పెన్షన్ స్కీమ్ మాత్రం మార్చము అని చెప్పారు. ఇటువంటి గవర్నమెంట్స్ కనుక సెంటర్లో ఉంటే సంపాదించే టాక్స్ కట్టే వాటి ఎత్తి మీద పిడుగులు పడవు.
అంతే తప్ప ఫ్రీబీస్ ఇచ్చేస్తాము, స్కీములు ఇస్తాము అంటే మాత్రం జరిగేది ఎవరో ఒకరు ట్యాక్స్ కట్టాల్సిందే, కాబట్టి ఆటోమేటిక్ గా ట్యాక్స్ పేయర్స్ మీద పడుతుంది. అలా ఎప్పుడైతే చెప్పారో ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇండియా మీద విపరీతంగా నమ్మకం పెరిగింది. అంటే రిఫార్మ్స్ గురించి మాట్లాడటమే కాదు చేస్తున్నారు అని, తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళు బిల్డ్ చేసేదాన్ని గురించి ఎంత బ్రహ్మాండమైన బెనిఫిట్లు వస్తాయంటే ఎన్నోసార్లు నేను చెప్తా ఉంటాను. ఒక 1,00,000 కోట్లు కనుక వీడు ఖర్చు పెడితే దేశంలో అది 6,60,00,000 నుంచి 6,70,00,000 దాకా జీడిపి పెరుగుతుంది దేశంలో. ఎందుకంటే అది అంతా కూడా మనీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటాం. అలా ఇప్పుడు చూస్తే ఆ ఎఫెక్ట్ కనపడుతూ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ చూస్తే లేటెస్ట్ గా 23% పెరిగిన డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అన్నారు. అంటే అర్థమేంటి, ఎవరైనా ప్రాఫిట్ రాకుండా ట్యాక్స్ కడతారా? కట్టరు. అందులో కొన్ని లాస్ వచ్చే కంపెనీలు, కొన్ని సెక్టర్స్ మనం అనుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా కెమికల్ సెక్టర్ కొద్దిగా వీక్ గా ఉంది కాబట్టి అవి వదిలేస్తే కూడా 23% ట్యాక్స్ ఎక్కువ కట్టారు అంటే ఆటోమేటిక్ గా ఇండెక్స్ ఎంత పెరగడానికి ఛాన్స్ ఉండాలి ఇంకా ఇక్కడ నుంచి. ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఒక 5-10% పెరిగిపోయింది అనుకున్నా ఇంకో 18% పెరగాలి. 18% అంటే ఎంత అండి, 70,000లో దాదాపు 14,000 15,000 అంటే 85,000 ఆటోమేటిక్ గా ఇప్పుడు వస్తున్న ప్రాఫిట్ల ప్రకారమే స్కోప్ ఉంది సెన్సెక్స్ లో. అలాగే నిఫ్టీలో చూస్తే 25,000 అవడానికి చాలా ఈజీగా ఛాన్స్, 15% అంటే 3,000 అంటే ఏమవుతుంది, 24,000 అయిపోయిన తర్వాత ఇంకెంతసేపు పెరుగుతుంది, ఒక 1,000 పెరగడం ఒక్కసారి కొద్దిగా హుషారు వచ్చిందంటే పెరిగిపోతుంది. అలాగే ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటేనండి, రాబోయే రోజుల్లో వచ్చినటువంటి ఉత్పాతం గురించి చూడబోయే ముందు ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని తీరాలి, అది నా ఫస్ట్ చెప్పే మాట. రెండవది, బ్యాంకింగ్ స్పేస్ దూసుకుపోతుంది. ఈ దూసుకుపోతూ ఆకాశానికి వెళ్తుందా లేకపోతే వేరే స్పేస్ లోకి వెళ్ళిపోతుందని ఎవరో ఆలోచన ఆశ ఎక్కువ పడకూడదు. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకులకు లాభాలు ఎక్కువ రావడానికి కారణం రిటైల్ లోన్స్ ఎక్కువ అవటం మూలంగా. ప్రస్తుతం వస్తున్న ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేస్తుంది మార్కెట్, ఎందుకంటే అనుకోరు నమ్మబు దివేదు. ఆ డెలింక్వెన్సీస్ అంటే చిన్న చిన్న లోన్స్ లో కూడా, అలాగే చిన్న చిన్న లో టికెట్ హోమ్ లోన్స్ లో కూడా డిఫాల్ట్స్ మొదలయ్యాయి. అంటే అర్థమేంటి, కన్జ్యూమరిజం పెరగటంతో కామన్ ఇన్వెస్టర్ అంటే నేను చెప్పిన చిన్న చిన్న ఇన్వెస్టర్లకు మాత్రం శక్తికి మించి అప్పు చేయటం, స్టాక్ మార్కెట్ మీద ఆశలు ఎక్కువ పెట్టుకోవటం, ఇలా చేయటం మూలంగా ఒక్కసారి కనుక జోల్ట్ వస్తే కొద్దిగా దెబ్బ తినక తప్పదు. మీరు చెప్పినట్లుగానే ఇంట్రొడక్టరీ రిమార్క్స్ లో భయపడాలా అంటే ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను నేను. ఎప్పుడు నేను ఒక 1 ఇయర్ రిటర్న్స్ ఆఫ్ నిఫ్టీ, 1 ఇయర్ రిటర్న్స్ ఆఫ్ మిడ్ క్యాప్ చూస్తూ ఉంటాను. ఎప్పుడైతే నిఫ్టీ కనుక మిడ్ క్యాప్ కన్నా ఎక్కువ వస్తే దట్ విల్ బి ద గోల్డెన్ పీరియడ్ టు స్టార్ట్ యువర్ జర్నీ ఇన్ మిడ్ క్యాప్. అదే రివర్స్ కనుక అయిపోతే కనుక ఇట్ ఇస్ డెఫినెట్లీ సేఫ్ టైమ్ టు స్టార్ట్ ఎన్కాషింగ్ ప్రాఫిట్స్ ఇన్ మిడ్ క్యాప్ అని చెప్పాలి. అలా చూస్తే పీక్ మనకి 2021 జూలైలో దాదాపుగా 38% మిడ్ క్యాప్స్ ఎక్కువ ర్యాలీ చేసి నిఫ్టీ కన్నా, అదే ఇప్పుడు చూస్తే 24% వచ్చింది. అంటే తగ్గిందా అంటే తగ్గిందని కాదు నేను చెప్పేది, 24% ఈజ్ వెరీ హై, దట్ ఈస్ 14-15% 20% నిఫ్టీలో ఉంటే ఇది 44% ఉన్నట్టు అనమాట. సో కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా చూడాల్సింది ఏంటంటే లార్జ్ క్యాప్ లోనే పొటెన్షియల్ ఉంటుంది. రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ లో వచ్చేటువంటి స్టెబిలిటీ గ్రోత్ మిడ్ క్యాప్ లో రావడం కొద్దిగా అవకాశం తక్కువ, అంటే గుంపగొత్తగా. సో కాబట్టి సెలెక్టివ్ బయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకోగలగాలి. మీరు అమ్మిన తర్వాత షేర్లు పెరిగితే బాధపడటం మానేయాలి, ఎందుకంటే ఆ రోజు తక్కువలో ఉన్న షేర్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి కొనుక్కోవడానికి. సో రీబ్యాలెన్సింగ్ కి నా లెక్క ప్రకారం దిస్ ద ఐడియల్ టైం, నాట్ ఫర్ సెల్లింగ్ అవుట్ అండ్ దెన్ గెటింగ్ అఫ్రైడ్ ఆఫ్. భయపడక్కర్లేదు కానీ ఖచ్చితంగా రీబ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం. ఇప్పుడు కనుక చేసుకోకపోతే డ్రామా ఒకసారి మార్కెట్ పడిందంటే మాత్రం కొంపలు అంటుకుంటాయి. సో పీపుల్, పర్టికులర్ గా రిటైల్ ఇన్వెస్టర్స్, మరి ఫ్లై బై నైట్ కంపెనీలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రాఫిట్ దయచేసి తీసుకోండి, క్యాష్ లో ఉండకండి. అమ్మిన తర్వాత మంచి కంపెనీలు ఉంటాయి కాబట్టి కొనుక్కోండి, అంతేగాని భయపడద్దు కానీ క్యాష్ మాత్రం తీసుకోండి. ఓకే, క్వాలిటీ లేని స్టాక్స్లో బయటకు వచ్చేయండి అంతే. మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్లో స్టే ఇన్వెస్ట్ అండి. ఊరికే ప్రాఫిట్లు బుక్ చేయటం వలన బ్రోకర్లు బాగుపడతారు తప్ప మనం బాగుపడం. బుల్ మార్కెట్స్లో హూ ఎవర్ స్టేస్ ఇన్వెస్టెడ్ హీ విల్ గెట్ ది మ్యాక్సిమం ప్రాఫిట్ అండి. అంతేగాని 20% వచ్చిందండి నేను అమ్మేసుకుంటానంటే నీకు ఆ 20% దక్కింది అంతే. మార్కెట్ 100% ఇస్తా అంటే నువ్వు 20%తో తృప్తి చెందావు. సరే, గ్రహచారండి, వితౌట్ ఎనీ డౌట్ వన్ ఆఫ్ ద బెటర్ బ్యాంక్స్ కూడా ప్రైవేట్ దాంట్లో దెర్ ఇస్ నో సింగిల్ కోర్ ప్రమోటర్, కాబట్టి ఒక మేనేజ్మెంట్ టీమే రన్ చేస్తూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇప్పటికీ 6 PE దగ్గరే అవైలబుల్ ఉంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా వాస్ వెరీ గుడ్ అనమాట, కాబట్టి హోల్డ్ అనే అంటాను. దెర్ ఇస్ మచ్ మోర్ స్టీమ్. ఓకే, మరి ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్ వసంత్ గారు, నా పేరు బాపిరెడ్డి, నేను హైటెక్ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. బాపిరెడ్డి గారు, ఆగస్టు 19 ప్రసాద్ గారు వివేకం ఒక యూట్యూబ్ వీడియోలో చూసి నేను జిందాల్ సా 324 రూపాయలకి 200 కొన్నాను.
ఇప్పుడు ప్రసాద్ గారు మరి ఏం చేయమంటారు. అలాగే ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా ఆ రోజే చెప్పారు, అప్పుడు 430లో కొన్నాను, అది కొద్దిగా తగ్గింది. ఈ జిందాల్ సాలానేమో ఒక 25-30% ప్రాఫిట్ లో ఉన్నా, ఏం చేయమంటారో ప్రసాద్ గారు సలహా కోసం ఫోన్ చేశాను. ప్రసాద్ గారు రెండు కూడా ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ ఉంటే చెప్పే కంపెనీలండి, నా పర్సనల్ గా ప్రిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ రెండు కంపెనీలు కూడా వర్కింగ్స్ ప్రకారం చూస్తే మీరు ఇంకా ఏమాత్రం కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. జిండాల్ సాగు ఊరికే లాభం వచ్చింది కదా అని అమ్మే ఆలోచన మాత్రం దయచేసి చిమాకండి, బికాజ్ అకార్డింగ్ టు మీ ఇట్ షుడ్ బి ట్రేడింగ్ అరౌండ్ 590-600 దాకా వెళ్ళాల్సిన కంపెనీ. ఇట్ ఈస్ స్టిల్ ఎట్ 435, కాబట్టి అదని అంటుకోవటం అనవసరం ఉంచండి, రైట్ చేయండి. ఐజీఎల్ అంటారా, ఐజీఎల్ ఎంజీఎల్ ఇవన్నీ కూడా ఒకసారి వచ్చినప్పుడు షాక్ వచ్చిన మాట కరెక్ట్, ఎందుకంటే పాలసీ మారుస్తామని సెంట్రల్ గవర్నమెంట్ రావటం, రేటు పెంచమని చెప్పడం తగ్గింది. అదర్వైజ్ అందులో కూడా నెగిటివ్ అయితే ఏం లేదండి, ఈ షుడ్ హోల్డ్. ఆ తర్వాత ఇంకొకటి నా రిక్వెస్ట్, మేము ఎప్పుడైనా చెప్తుంటే కనుక పోర్ట్ఫోలియో చెప్తే అందులో ఒకటో రెండో మీ తోచినవి కొనుక్కోవడం అనేది మంచి పద్ధతి కాదు. టోటల్ పోర్ట్ఫోలియో కొనుక్కుంటే రిటర్న్స్ బాగుంటాయి, కానీ అందులో ఒకటో రెండో కొనుక్కుంటే మీ అదృష్టం బాగుంటే ప్రమాణంగా ఉంటాయి, లేకపోతే కొద్దిగా తగ్గచ్చు. సో బెటర్ బి రెడీ టు టేక్ ఎ పోర్ట్ఫోలియో అప్రోచ్ దాన్ ఇండివిజువల్ స్టాక్ అప్రోచ్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, జిందాల్సాలో క్యూఐపి ఉందండి, అది ఒక్కటి చూసుకోమండి. క్యూఐపి అరౌండ్ 425 ప్రైసింగ్ అంటున్నారు. ఓకే, రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగమూర్తి, విజయవాడ అండి. అడగండి సార్. నాకు రిలయన్స్ ఉన్నాయండి, రాడికో కెపిటల్ ఉన్నాయి. రాడికో కెపిటల్ 30% ప్రాఫిట్ లో ఉన్నట్టు, రిలయన్స్ కూడా 8% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇవి హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేయాలి? రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ రాడికో ఖైతాన్. రాడికో ఖైతాన్ 30% ప్రాఫిట్ కావాలి. హోల్డ్ చేయొచ్చా? కుటుంబ వారు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా? నన్ను అడిగితే హోల్డ్ చేయమని అంటారండి, ఎందుకంటే హైస్ నుంచి మోడెస్ట్ గా కొంచెం కరెక్ట్ అయింది అనమాట. అండ్ స్టిల్ అగైన్ ఇట్ ఈస్ బికమింగ్ అట్రాక్టివ్ బై అనమాట రాడికో ఖైతాన్. దో హైపీఈ స్టాక్ అయినా సరే లిక్కర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెటర్ పెర్ఫార్మింగ్ కంపెనీ కాబట్టి ఆయనకి వేరే స్టాక్ ఏది లిక్కర్ ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ లేకపోతే కనుక డెఫినెట్లీ హోల్డ్ రాడికో ఖైతాన్. ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోవాలంటే ఆయన ఎక్కడ కొన్నారో చెప్పలేదు, బట్ ట్రైలింగ్ స్టాక్ ఈస్ రఫ్లీ అరౌండ్ 1570 దగ్గర ట్రైలింగ్ స్టాక్ ఉంది, ది ట్రైలింగ్ స్టాక్ పెట్టుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడిప్పుడే పెర్ఫామ్ చేస్తుంది, నిన్న కూడా చూసాం అనమాట. యాక్చువల్ ఇండెక్స్ కంట్రిబ్యూట్ చేసిన స్టాక్ లో రిలయన్స్ కూడా మేబీ అరౌండ్ 2500 క్రాస్ అయ్యి నిలబడితే కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ కాస్త స్విఫ్ట్ యాక్షన్ కూడా రిలయన్స్ లో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఆల్సెట్ అంటే ఇట్స్ ఏ బ్లూ చిప్ స్టాక్ అండి, రోజు చూడాల్సింది కాదు, పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక అట్లా ఉంచాల్సిన స్టాక్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హైదరాబాద్ నుంచి దివాకర్ మాట్లాడుతున్నాం సార్. త్రీ స్టాక్స్ గురించి సార్. ఒకటి టాటా మోటార్స్ వచ్చి 300లో బై ఎంటర్ చేసుకుందాం సార్. ఓకే, హోల్డ్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్? అది నాకైతే అమౌంట్ తో ఏం పని లేదు, హోల్డ్ లాంగ్ టర్మ్ అయితే నుంచి మట్టే ఉంచుతాం సార్. సెకండ్ స్టాక్ వచ్చేసి ప్రాజ్ ఇండస్ట్రీస్ సార్, 400లో ఉన్నాను 100 షేర్లు ప్రాజ్ ఇండస్ట్రీస్. తర్వాత జెంటా టెక్నాలజీ ఈ కరెంట్ లెవెల్ లో ఎంటర్ అవ్వచ్చా సార్? ఏదండి? జెన్సార్ టెక్నాలజీ. జెన్సార్ టెక్నాలజీస్, ఓకే. ముందుగా ప్రసాద్ గారు, టాటా మోటార్స్ హోల్డ్ చేయొచ్చా? 300లో కొన్నారు ఆయన. దివ్యంగా హోల్డ్ చేయొచ్చండి, మీకు లాభం వచ్చిన మాట కరెక్టే, కానీ ఇంకా బాగా లాభం రాబోతుంది, కాబట్టి దయచేసి మొక్కలు అడ్డం పెట్టమాకండి. లెట్ ద ప్రాఫిట్స్ రోల్ ఇన్, 900 పైకి వెళ్తేనే అమ్మకాన్ని ట్రై చేయండి, అప్పుడు దాకా దాన్ని అంటుకోవక్కర్లేదు. తర్వాత ప్రాజ్ ఇండస్ట్రీస్ ఉన్నారండి, ఈ మధ్యనే మొన్న వచ్చినటువంటి నెగిటివ్ న్యూస్ కొద్దిగా ఏంటి, ఆ ఇండస్ట్రీ మొత్తానికి ఆ ఎథనాల్లో మిక్సింగ్ లో వచ్చినప్పుడు షుగర్ కేన్ జ్యూస్ వాడద్దు అని చెప్పారు, చెప్పి కొద్దిగా ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని దెబ్బతగిలి కొద్దిగా తగ్గింది. కానీ బట్ అదర్వైజ్ దిర్ ఇస్ నథింగ్ అగేన్స్ట్ దిస్ కంపెనీ. ప్రాఫిట్ మార్జిన్స్ పీక్ లో ఉన్నాయి, సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ దిస్ కంపెనీ. సో అకార్డింగ్ టు మీ ఇట్ షుడ్ బి ట్రేడింగ్ అరౌండ్ 700 దాకా వెళ్ళాల్సిన ఛాన్స్ ఉందండి. సో అది కూడా మీరు మంచి స్టాక్ లో ఉన్నారు, కంగ్రాచులేషన్స్. జెన్సార్ అయితే వసంత్ గారు ఇవాళ ముందే చెప్పారు కదా, ఇవాళ మార్నింగ్ ఇంటర్వ్యూలో మన మార్నింగ్ ఇంటర్వ్యూ రిమార్క్స్ లో ఇప్పుడు కూడా కొనుక్కోవడానికి వీలుగా ఉందని చెప్పారు. దట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 23 పిఈ రేషియో. అన్నిటికన్నా ముందు పిఈ రేషియో పక్కన పెట్టండి, మార్జిన్స్ ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు అంటే ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతుంటే పిఈ రేట్లు ఎక్స్పాన్షన్ కూడా రాక తప్పదు. కాబట్టి ఆ 23-30 అయినా నేనేం ఆశ్చర్యపోను, సో 770 దాకా చేరడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడైనా సరే కొనుక్కోవచ్చు, ఇవాళే కొనుక్కోవచ్చు. చాలా స్ట్రాంగ్ చార్ట్ కూడా కనిపిస్తుంది టెక్నికల్గా, 517 రూపాయల దగ్గర ఒక సపోర్ట్ కూడా ఉంది. సో దివ్యంగా ఉంది, తప్పకుండా కొనుక్కోవచ్చు జెన్సార్ టెక్నాలజీస్. ఒకటేసారి కాకుండా మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోండి. మరొక కాలర్. హలో, హలో, నమస్తే అండి.
నమస్తే సార్, నా పేరు రాజేంద్ర అండి, తిరుపతి. అడగండి రాజేంద్ర. సార్ అపోలో మైక్రో ఉంది నా దగ్గర, 133 రూపీస్ లెక్కన 1500 షేర్స్ ఉన్నాయి. హోల్డ్ చేయాలా సెల్ చేయాలా సార్? అది మైనస్ ఉంది, కొద్దిగా మైనస్ లో ఉంది. అపోలో మైక్రోలో స్పెక్యులేటివ్ యాక్టివిటీ చాలా జోరుగా జరుగుతూ ఉంటుందండి. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా ఇది? యాక్చువల్గా నన్ను అడిగితే కనుక స్టాక్ ఆపరేటర్స్ చేతిలోకి వెళ్ళిపోయిందండి. మోర్ దాన్ ఫండమెంటల్స్ అనమాట, ఇప్పుడు ఆపరేటర్స్ గ్రిప్ లో ఉండి స్టాక్ ట్రేడ్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ అయిన దగ్గర నుంచి ఎక్స్ట్రాడనరీ రన్ ఇచ్చారు, ఆ ఎక్స్ట్రాడనరీ రన్ లో స్టాక్ ఏంది, ఎక్కడ 45-50 దగ్గర ఉన్న స్టాక్ కూడా అనమాట 160 దాకా తీసుకెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ కరెక్ట్ అయ్యి స్లోగా లోవర్ టాప్ లోవర్ బాటమ్ తోటి ఇప్పుడు 120 దగ్గర ఉంది. ఫండమెంటల్స్ వైజ్ అంటారా, తో ఇట్ ఈస్ ఏ బీజీఎల్కి ఎక్కువగా సప్లై చేస్తుంది, ఏదో ఆర్డర్స్ ఆన్ అండ్ ఆఫ్ అనౌన్స్ చేస్తారు. మైక్రో ఎలక్ట్రానిక్స్ లో వన్ ఆఫ్ ది డిఫెన్స్ ప్లేయర్స్ కింద లేబుల్ చేసినా సరే ఇట్ ఈస్ ఫుల్లీ ఓవర్ ప్రైస్డ్ అండి. నన్ను అడిగితే దెర్ ఆర్ బెటర్ డిఫెన్స్ స్టాక్స్, దీని బదులు దీనికి ఆర్డర్లు ఇచ్చే బీఈఎల్ లాంటి కంపెనీ కొనుక్కోవటం బెటర్ అంటాను. ఎందుకంటే బీఈఎల్ మీరు చూస్తే కనుక ఇప్పటికి కూడా దాని ట్రేడింగ్ ప్యాటర్న్ కానీ భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ అదేమో 35-36 పీఈలో ఉంది, వేరే అపోలో మైక్రో వచ్చేసి 140 పీఈలో ఉంది. డెఫినెట్లీ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. ప్యూర్లీ ఆపరేటర్ కౌంట్ అండి. ఒక గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నారు హైదరాబాద్ లో, వాళ్ళు కొన్ని కంపెనీలు ఈ అపోలో మైక్రో ఇంకా ఉన్నాయి, 5-6 కంపెనీల లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ని వీళ్ళు ప్రైస్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కంపెనీల జోలికి వెళ్ళకండి, దయచేసి బయటకు వచ్చేయండి. మీద లాస్ బుక్ చేసినా ఇబ్బంది లేదు. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నా పేరు యశ్వంత్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి యశ్వంత్. జియో ఫైనాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ అండి, ఈ టైంలో బై చేయొచ్చా అని? లాంగ్ టర్మ్ కి. లాంగ్ టర్మ్ కోసం మీకు చాలా ఐడియల్ గా కనిపిస్తుంది. మీ నెమ్మదిగా చక్కగా నిదానంగా ఉన్నారు, ఇది కూడా నిదానంగా పెర్ఫామ్ చేసే స్టాకే. ప్రసాద్ గారు ఏమంటారు? లేదండి, నేను ఐ విడ్ సజెస్ట్ యూ నాట్ టు ఈవెన్ కన్సిడర్ బయింగ్ దట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఎన్బిఎఫ్సిలోను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్న దానిలో జియో కొన్ని మేజర్ స్ట్రెంగ్త్ మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది ఏంటంటే అపారమైన రిసోర్సెస్, క్లయింట్ డేటా, క్లయింట్ ప్రొఫైలింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది అనుకున్నాం. నిన్న మొన్న మధ్యన ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ కార్డ్తో కూడా కొలాబరేషన్ అనౌన్స్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి, ప్రాఫిట్ బాగుంటాయి. కానీ మీరు చెప్పిన డెఫినేషన్ యాప్ చాలా స్లోగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, ఫాస్ట్గా పరిగెత్తి విపరీతంగా లాభాలు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేని కంపెనీ. ఎప్పుడంటే రిటైర్ అయిపోదాం పడేసి ఉంచుకుందాం అంటే మాత్రం కొనుక్కోవచ్చు, కానీ బట్ ఎక్సైట్మెంట్ రాదు. మార్కెట్ ఏమో 25-30% పెరుగుతుందో మనం ఆశపడుతున్న ఈ టైంలో, అలాంటి స్లో గ్రోత్ ఉన్న కంపెనీ అకార్డింగ్ టు మీ ఇస్ నాట్ సజెస్టెడ్ ఫర్ క్లయింట్స్. రిటైర్మెంట్ స్టాక్ అది చాలా, మనకు 20 ఇయర్స్ టైం ఉంది, ఎక్కడికి వెళ్ళరు ప్రమోటర్స్, ఎక్కడికి వెళ్ళరు కంపెనీ కూడా, ఎక్కడికి పోయే కంపెనీగా మనం భావించే అవసరం లేని కంపెనీ ఇది. కాబట్టి మేబీ 15-20 ఇయర్స్ తీసుకొని అలా పక్కన పెట్టేసేయండి అంతే. ఓకే, మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, 80 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఈ సమయంలో, 21,266. బ్యాంక్ నిఫ్టీ 48,000 సమీపంలో ఓపెన్ అయింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ 45,738.45%. మిడ్ క్యాప్ ఇండెక్స్ ప్రతిరోజు ఓపెనింగ్లో అవుట్ పెర్ఫార్మెన్సే కనిపిస్తూ ఉంటుంది. 2,000 స్టాక్స్ లాభాలతో, అలాగే 250 స్టాక్స్ నష్టాలతో. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత బ్రెత్ ఎంత పాజిటివ్గా ఉందో. సో 1:8 నిష్పత్తిలో కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ మిడ్ క్యాప్స్ కనిపిస్తుంది. అండ్ ఐఆర్ఎఫ్సి స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. రైల్వే స్టాక్స్ ఈరోజు మనం అనుకున్నాం చాలా స్ట్రాంగ్గా ఉంటాయని కేంద్ర రైల్వే మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్తో. ఇతర స్టాక్స్ మనం టాప్ గెయినర్స్ లిస్ట్ చూస్తే ఒకసారి, చోళా ఫైనాన్షియల్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, ఎల్టీటీఎస్, అదానీ టోటల్ గ్యాస్, ఎంఎన్ఎం ఫైనాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, టాటా కెమికల్స్, లేటెంట్ వ్యూ, అపార్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇటువంటివి మనకు లాభాలతో ఓపెన్ అయ్యాయి. కేఫిన్ టెక్నాలజీస్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 8%. హింద్ పెట్రోలియం ఈజ్ డౌన్. సో మార్కెట్స్ రికార్డ్ హై దగ్గర ఉన్నాయి. నిఫ్టీ ఇప్పుడు సుమారుగా 100 పాయింట్ల లాభానికి వచ్చేసింది. అలాగే పూనావాలా ఫిన్కార్ప్, హెచ్డిఎఫ్సి లైఫ్, గ్లోబల్ హెల్త్, గాడ్రెస్ కన్స్యూమర్, పిడి లైట్ ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్, చాలా మైనర్ లాసెసే కనిపిస్తున్నాయి. టెక్స్ మ్యాకో రైల్ 10% అప్. ఇర్కాన్ 2 పాయింట్, మొన్న ఓఎఫ్ఎస్లో కూడా చాలా చక్కగా అలాట్మెంట్స్ వచ్చాయి చాలామంది ఇర్కాన్లో. స్టాక్ అక్కడ నుంచి 160-159లో ఇచ్చారు, 176 ఇవాళ.
నాల్కో పెరిగింది, ఎన్ఎండిసి స్టీల్ పెరిగింది. సో మెటల్ స్టాక్స్ ఇవాళ కూడా నిన్న ఐటీ, మెటల్స్ అండ్ బ్యాంక్స్ పెర్ఫామ్ చేశాయి. ఈరోజు కూడా అదే పెర్ఫార్మెన్స్ మనకు కొనసాగుతోంది. కుటుంబరావు, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ కనిపిస్తుందా? ఏపీలో లార్జ్ బ్లాక్ డీల్ అయిందండి, ఎక్స్పెక్టెడ్గా డిస్కౌంట్ అయిందనమాట. డిస్కౌంట్ అవటం తోటి దాదాపు 495 దాకా వచ్చింది. మేబీ ఇవాళ ఈ వీక్నెస్లో క్లోజర్ టు 490 ఉంటే కేఫిన్లో ఒక ఆపర్చునిటీ కనిపించవచ్చు. అండ్ సెక్టర్ రొటేషన్లో అనమాట, ఇవాళ కేర్ఫుల్గా చూస్తే కనుక మెటల్ స్టాక్స్ అన్నీ తిరిగి లైమ్ లైట్లోకి వచ్చింది. లైక్ ఆల్రెడీ సెయిల్ కానీ, నాల్కో కానీ, ఇవన్నీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళినాయి అనమాట. మనం చూసినాం పబ్లిక్ సెక్టర్ అయినా బోత్ పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇవాళ కూడా 3-4% జంప్ రావటం చూసాం అనమాట నాల్కోలో. ఇవాళ టాటా స్టీల్ కానీ, హిందాల్కో కానీ, ఇవన్నీ కూడా మెటల్స్ మేబీ ఇప్పుడు ఆఫ్టర్ స్మాల్ పాజ్ తర్వాత మెటల్ స్టాక్స్ లైమ్ లైట్లోకి వచ్చినాయి అని చెప్పేసి కూడా అనుకోవాలి. కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటా నా సెక్టర్. బట్ వన్ సెక్టర్ విచ్ ఈస్ లూజింగ్ స్లైట్ స్టీమ్ అనమాట, ఈ అపార్ట్ ఫ్రమ్ ఓటీ ఎల్ఐసి పక్కన పెట్టేస్తే కనుక ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కొంచెం మైల్డ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఇలాంటి అన్నింటిలో కూడా. అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా చూసాం, బ్లాక్ డీల్ తర్వాత పెద్దగా మూవ్స్ రాకుండా స్టాగ్నేట్ అయింది అనమాట స్టాక్. మిగతా ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా కాస్త బ్లాక్ డీల్స్ చూస్తే కనుక లార్జ్ గా నన్ను అడిగితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనంతరాజ్ లో హ్యూజ్ వాల్యూమ్ అయింది. అనంతరాజ్ ఆల్రెడీ హైస్ దగ్గర ట్రేడ్ అవటం కూడా మనం చూసాం. అండ్ చాలా రోజుల నుంచి సబ్డ్యూడ్ గా ఉన్న జీనస్ పవర్ కూడా, మనం చాలా రోజుల నుంచి ఈ స్మార్ట్ మీటర్ స్టోరీ పైన ర్యాలీ అయ్యి తగ్గిన స్టాక్ అనమాట. ఇవాళ ఒకేసారి 5-6% జంప్ విత్ హ్యూజ్ వాల్యూమ్. కొత్త ఆర్డర్ వచ్చింది జీనస్ పవర్. అదే ఆర్డర్ డ్రివెన్ యాక్టివిటీ అని చెప్పేసి చెప్పాలన్నమాట. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ మార్కెట్ మాత్రం స్టేబుల్ గా ఉంది, నిలబడుతోంది 21,250-26 రేంజ్ దగ్గర. బట్ ఐ థింక్ ఫ్రెష్ బైయింగ్ ఐ వుడ్ నాట్ సజెస్ట్. ఎక్సెప్ట్ మొమెంటం ప్లే చేయగలనంటే కనుక హిందాల్కో ఐ సజెస్ట్ అనమాట బైయింగ్. ఇక్కడ నుంచి కూడా స్టీమ్ ఉంది. టాటా స్టీల్ కూడా బై చేయొచ్చు, ఇక్కడ నుంచి కూడా స్టీమ్ ఉంది. అండ్ నిన్న సజెస్ట్ చేసాం మనం ఐఆర్సిటిసి, మేబీ ఇవాళ ఒకసారి 792-793 అట్లా మైనర్ డిక్లైన్ వస్తే కనుక అది కూడా బై చేయమని చెప్పేస్తాను అంటాను. ఇన్ఫ్యాక్ట్ నిన్న మార్నింగ్ నేను ఐఆర్ఎఫ్సి గురించి మాట్లాడాను. ఐఆర్ఎఫ్సి నిన్న చాలా స్ట్రాంగ్గా పెరిగింది, ఇవాళ కూడా మోర్ దాన్ 5% లాభంతో ఐఆర్ఎఫ్సి కనిపిస్తుంది. అలాగే ఇరేడాలో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది, ఒక 6% డౌన్. మేబీ బిలో 100 వచ్చినప్పుడు మళ్ళీ అట్రాక్టివ్గా మనం ఇరేడాని భావించవచ్చు. ఓకే, ఇక మెయిల్స్ కాల్స్ చూద్దాం. నిధి నివాస్, పెన్నార్ ఇండస్ట్రీస్ కొన్నారట 2900 షేర్స్ 92లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హోల్డ్ అంటానండి అస్ ఆఫ్ నౌ అనమాట. ఎందుకంటే రీసెంట్లీ కాస్త కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఆయన రూపేందర్ రావు గారు తప్పుకున్నారనమాట చైర్మన్షిప్, ఇప్పుడు రామకృష్ణ గారికి ఇచ్చారు. మేబీ కొంచెం డైనమిజం కూడా కంపెనీలోకి రావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన హెల్త్ లేనప్పుడు లాస్ట్ టైం కంపెనీ వాజ్ స్టాగ్నేటింగ్, లాస్ట్ 2 quarters బాగా పెర్ఫామ్ చేసినా కూడా. హోల్డ్ అంటాను అస్ ఆఫ్ నౌ. ట్రేలింగ్ స్టాప్ అరౌండ్ 114-115 దగ్గర పెట్టుకుని హోల్డ్ చేయమంటాను. రేవంత్ కంభం పాటి అడుగుతున్నారు, అయినా కేఆర్బిఎల్, అలంబిక్ ఫార్మా ఈ రెండు కూడా 20% ప్రాఫిట్లో ఉన్నారా? 20% ఈచ్ అన్నారు, ఏంటో మరి ఆర్ లాస్ అనుకుంటా, షుడ్ ఐ బుక్ లాసెస్ అంటున్నారు. ప్రసాద్ గారు లాస్ బుక్ చేయొచ్చా కేఆర్బిఎల్, అలంబిక్? కేఆర్బిఎల్ అయితే అసలు హీ షుడ్ నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ దాట్. అది మనకు వచ్చింది ఏంటంటే ఇండియాలో ఫుడ్ షార్టేజ్ వస్తున్నది రావడంతో కొద్ది గొప్ప రైస్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేయడంతో కొద్దిగా వచ్చిన సెట్ బ్యాక్ అండి. బట్ దిస్ ఈస్ సచ్ ఎ బిగ్ హ్యూజ్ కంపెనీ. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్గా ట్రేడింగ్ కంపెనీలో 1% 2% ఉండే ప్రాఫిట్లు అటువంటి చెత్త కంపెనీ కాదండి. ఈ కంపెనీ 5,000 crore-6,000 crore టర్నోవర్ చేస్తూ కూడా దాదాపు 10-12% మార్జిన్ ఉంటుంది. కొద్దిగా మొన్నటువంటి గవర్నమెంట్ పాలసీ మూలంగా తగ్గింది, కానీ ఇవాళ కాకపోతే రేపన ఖచ్చితంగా పాలసీ రిలాక్సేషన్ చేయక తప్పదు, చేస్తే మళ్ళీ పుంజుకోక తప్పదు. నా లెక్క ప్రకారం ఎనీథింగ్ బిలో 475 ఈజ్ లైక్ అన్నెసర్లీ సెల్లింగ్ అవుట్ 2 years. అది ఆలోచన చేయొద్దండి, హోల్డ్ ఇట్ అండ్ దెన్ లెట్ ద మనీ కమ్. తర్వాత అలంబిక్ కదండి చెప్పారు ఇంకోటి, అలంబిక్ మాత్రం అలంబిక్ చెప్పేయాలి, నమ్మేయాలండి. రైట్. రవి మెయిల్ పంపించారు, డివిజీ టార్క్ అనుకుంటాను, డివిజీ ఐటీటీ అని రాశారు. 25 షేర్స్ ఉన్నాయి, 68% ప్రాఫిట్లో ఉన్నారు. అండ్ సైంట్ డిఎల్ఎం 21% ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? హోల్డ్ చేయమంటానండి. డివిజీ ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా అరౌండ్ 750-800 లెవెల్స్లో ఇచ్చాం.
స్టాక్ 1140-1150 దాకా వెళ్ళి కూడా ఇప్పుడు మైల్ కరెక్షన్ తో 1000 దగ్గర స్టెబిలైజ్ అవుతుంది. హోల్డ్ అంటాను, దేర్ ఇస్ లాట్ మోర్ పొటెన్షియల్ అండి డివిజీలో. అండ్ సైంట్ డిఎల్ఎం, సైంట్ డిఎల్ఎం కాస్త లిస్టింగ్ తర్వాత హైప్ తోటి కొంచెం బాగా పెరగటం చూసామండి, బట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ డిసెంబర్ రిజల్ట్ తర్వాత దానిపైన డెసిషన్ తీసుకోవటానికి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలోన అనమాట హైక్ తోటప్పుడు 775 దాకా వెళ్ళి ఇప్పుడు మోడెస్ట్ గా 650 దాకా వచ్చింది. డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్ తర్వాత వీ షుడ్ టేక్ డెసిషన్ ఆన్ సైంట్ అంటాను. శ్రీనివాసరావు, లార్జ్ క్యాప్స్ కొనమని చెప్తారు, ఏ లార్జ్ క్యాప్స్ కొనండి? మొదలు కొద్దిగా హోంవర్క్ చేయండి. ఇది చెప్తే ఇది కాదు, స్మాల్ క్యాప్స్ కొనండి. ఏ స్మాల్ క్యాప్స్ కొనాలి? రికమెండేషన్స్ కోసం బాగా ఎక్కువ అలవాటు పడిపోయారు, అంతే. హోంవర్క్ చేయటం, రీసెర్చ్ చేయటం ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 82లో కొన్నారు మల్లేష్, 260 షేర్లు. దాన్ని అమ్మేసి ఐటీ స్టాక్స్లో ఏదైనా కొందాం అనుకుంటున్నారు, జెన్సార్ కానీ, సొనాటా సాఫ్ట్వేర్ కానీ, ఇన్ఫోసిస్. బాబాయ్ గారు, మిమ్మల్ని మధ్య అందరూ బాబాయ్ గారని సంబోధిస్తున్నారు, కుటుంబరావు గారు. ఈయన కూడా అలాగే బాబాయ్ గారని రాస్తున్నారు. సో కుటుంబరావు ఏంటి మీ సలహా ఈక్విటాస్ నుంచి? నేనైతే కనుక అమ్మనండి అసఫ్నో అనమాట. ఇంకా కూడా స్టీమ్ ఉంది, మర్జర్ కూడా ఉంది కాబట్టి గ్రూప్ లో అనమాట. ఐ వుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫర్ సమ్ మోర్ టైం, మేబీ అరౌండ్ జనవరిలో అట్లా కాంటెంప్లేట్ చేస్తా గానీ అమ్మటానికి ఇమీడియట్ గా అయితే అమ్మను. స్టాక్ లుక్స్ సెట్ ఫర్ 125-130 లెవెల్స్ కూడా. ఓకే, విక్రమ్ రెడ్డి 151 రూపాయల్లో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అయితే అసలు అమ్మద్దు అని చెప్తానండి, పోర్ట్ఫోలియోలో పెట్టుకోమని అంటాను క్లియర్ గా. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఆపరేటర్ అదే అయిపోయింది కాబట్టి ఆల్రెడీ. నన్ను అడిగితే మాత్రం షేర్ టు బి ఇన్ పోర్ట్ఫోలియో. కరెక్ట్. ఫణి అడుగుతున్నారు, ఎన్ఎల్సి ఇండియా 110 రూపాయల్లో ఉన్నాయి 100 షేర్లు. ప్రసాద్ గారు హోల్డ్ చేయమంటారా? ఎన్ఎల్సి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అది అమ్మేయాలన్న లెక్క ప్రకారం దట్ ఈస్ యాక్చువల్లీ ఓవర్ ప్రైస్, బికాస్ దిస్ ఈస్ వన్ కంపెనీ విచ్ ఈస్ యాక్చువల్లీ కాంప్రమైజింగ్ ఆన్ మార్జిన్స్. పవర్ జనరేషన్ లోను పవర్ సప్లై మిగతా కంపెనీతో పోలిస్తే దిస్ ఇస్ నాట్ డూయింగ్ వెల్, సో ఇట్ ఈస్ నాట్ వర్త్ హోల్డింగ్ ఆన్ టు అట్ దిస్ రేట్. చంద్రశేఖర్ రాజు, హెచ్బిఎల్ పవర్ లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఇక్కడ కొనొచ్చా? ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఎస్, మేబీ నెక్స్ట్ ప్రైస్ పాయింట్ ఏదనేది, ఎందుకంటే ఎప్పటికప్పుడు హైస్ టచ్ చేస్తూ వెళ్తోంది. నా లెక్క ప్రకారం కొన్నా కొనకూడదండి, ఫస్ట్ ప్రైస్ పాయింట్ కదా, అసలు కొనకూడదు. నేనైతే కొనుక్కోమని చెప్తున్నాను, మార్కెట్లో రెండు వ్యూస్ ఉంటాయి. మై వ్యూ ఇస్ బైట్ నౌ, అండ్ మేబీ తగ్గినప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి. మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇట్ మే టచ్ 4 ఫిగర్. ఓకే, తర్వాత లక్ష్మణ్ రావు, జాష్ ఇంజనీరింగ్ అట 740లో కొన్నారు, హడ్కో కొన్నారు 83లో. కుటుంబరావు హోల్డ్ చేయొచ్చా జాష్ అండ్ హడ్కో? బికాజీ ఫుడ్స్ కూడా ఉన్నాయి 410లో. హడ్కో మనం చూసామండి రీసెంట్లీ యూఐపీ చేసిన తర్వాత స్టాక్ ఎంత షార్ప్ గా పెరిగి 113-114 వచ్చింది. టైమ్ టు బుక్ పార్షల్ ప్రాఫిట్స్ అని అంటామండి, డెఫినెట్లీ పార్షల్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోమంట హడ్కోలో. ఓకే, జాస్ట్ ట్రాక్ చేయట్లేదండి, చూడాలి. ఓకే, బికాజీ ఫుడ్స్ ఏమి ఉంచుకోవచ్చు, డిస్కషన్ స్పెండింగ్ పెరుగుతున్న టైంలో దిస్ ఇస్ కనీసం 600 రూపాయలు పైకి వెళ్ళిపోతుంది గ్యారంటీ కాదు, అమ్మాల్సిన అవసరం. మ్యూచువల్ ఫండ్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటున్నాయి ఇందులో. జాష్ ఏమో నా లెక్క ప్రకారం ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్ పొల్యూషన్ కంట్రోల్లో ఉన్నా కానీ ఇట్ షుడ్ బి సోల్డ్ ఇమీడియట్లీ. ఓకే రాజీ, చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా మనం ఇచ్చాం వసంత్ గారు, మీరు రీకలెక్ట్ చేసుకుంటే అరౌండ్ 420 దగ్గర ఇచ్చాం మనం. అవును, అరౌండ్ 420 దగ్గర నుంచి స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ అరౌండ్ 140 రూపీస్ జంప్ అయ్యి కూడా 560కి వెళ్ళి 540 దగ్గర ఉంది. ప్రసాద్ గారు చెప్పినట్టు మాత్రం డెఫినెట్లీ హోల్డ్ అంటాను, ఫెయిర్ వాల్యూ కూడా అరౌండ్ 675-700 కనిపిస్తాను. ఆల్ దీస్ స్నాక్ కంపెనీస్ విల్ డూ వెల్ అండి గోయింగ్ ఫార్వర్డ్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, కుటుంబరావు గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మళ్ళీ ఎక్కడ కలుస్తాం? ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.